मंत्री हरीश राव आदेश अनुसार नंगनूर मंडल जेपी तंडा ग्राम में बंद श्रमदान कार्यक्रम निर्वहिंचारु नायकुलु मुख्य अतिथि विचेसिन राजगोपालपेट एसए अशोक कुमार ग्रामस्थुलतो श्रमदान कार्यक्रम में पाल्गोन्नारु ग्राम सर्पंच भिक्षा नायक मात्लाडुतू कोत्त ग्राम पंचायती एर्पड़िन तर्वात अभिवृद्धिलो श्रमदान हरितहारम ड्रैडे निरंतरंगा निर्वहिस्तुन्नामु मंत्रिगारी सहकारंतो मा ग्रामान्नि अभिवृद्धि चेसुकुंटुन्नामु ई कार्यक्रम में पाल्गोन्न प्रति ओक्करिनि एसए अभिनंदिंचारु अनंतरं हरितहारम कार्यक्रम में भागंगा मोक्कलु नाटारु इक ఈ కార్యక్రమంలో సర్పంచ్ కార్యదర్శి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మహిళా సంఘాలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి రివ్యూ మీడియా సమావేశం నిర్వహించారు सो ना रिक्वेस्ट अवकाश वाबी 2BHK डिस्कशन मेरंदर तो सवेश अवकाश वाबी मे अंदर प्रत्येक को दयचे अभी प्रधान अंशी को 2BHK बेनिफिशियरी सिलेक्शन इनकंप्लीट वर्क्स टेंडर लाट काड़ क्रोत जीव वा अंदर की इबंध कलर आलरे ग्राम प्राप्त विधा बेनिफिशियरी सिलेक्शन पारदर्शक की पूर्ति सामचारमी మీరు తోని చర్చించినకనే తహసీల్దార్ ఫైనలైజ్ చేస్తారు మంచి తహసీల్దార్స్ ఉన్నారు వారు మీతో చర్చించే నిర్ణయం తీసుకుంటారు అల్టిమేట్గా సర్పంచ్ గారిని కానీ తహసీల్దార్ని కానీ ఆర్టీఓ గారి బాధ్యత ఏంటంటే నిరుపేద కుటుంబానికి ఇల్లు రావాలి అది ఒకటే నినాదం పెట్టుకొని చేద్దాం అనేది కోరిక ఇంకేమైనా చిన్న సమస్యలు ఉంటే కొన్ని మూడు ఐదు ఆరు సమస్యలు అవి మళ్ళీ చేస్తాం మీకు ఇచ్చినప్పుడు చేయిస్తాము అది ఒక పని చేయండి सिलेक्शन अल्ले आरटीओ गार तहसीलदार गार रेप चिंहपुर मूर्ना रोज सर्पंच कल ना डबा सिस्टम इनको डबा माला पे लास्ट टाइम अभी ग्राम सभा सेलक्षन अड़ाद सेलक्षन अने लिस्ट ग्राम सभा सर्वे चाहिए చది నోటీస్ బోర్డ్ మీద పెట్టు ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే మళ్ళీ విచారించు సర్పంచ్ గారు మీరు కలిసి చేయండి విచారించండి సర్పంచ్ మళ్ళీ అబ్జెక్షన్స్ వస్తే కొత్త అప్లికేషన్స్ ఏమైనా వస్తే ఆరోగ్యం ఉంటే మళ్ళీ ఒకసారి ఆలోచించి చూద్దాం తర్వాత సరేనా ఒక పని మీరు ఏం చేయాలంటే సెలెక్షన్ చేసి రెడీగా పెట్టండి ఎవరెవరికి ఇల్లని కూడా రెడీ చేసేద్దాం చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం జాగి ఇచ్చినాము ఫ్లాట్ ఇచ్చినాము ఇల్లు కట్టుకుంటాం వాళ్ళు పెద్ద ఇల్లు కడతామంటే మనం ఏం చేసినాము పుట్టేదానికి ఇవ్వకుండా वाले कटकमान वाल स्लाबल पड़ाई तुंदर चाहिए काल अर्थ तुंदर चाहिए मरी मरी तुंदर चयकं अट्लीस्ट फला इंू फलाना आये उजुको इंस चूस कदा अब खराब मच्छा अडिशनल ड्रिंकिंग वाटर इश्यू ड्रिंकिंग वाटर इश्यू चिंतम चिमापूर नील सरपोर्ट चक्ति ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితోద్యమంతో తెలంగాణ పచ్చగామారి నశించిపోయిన అడవులు పునర్జీవం అవుతున్నాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి వడాయిగూడెం గ్రామంలో అటవీ శాఖ అభివృద్ధి చేసిన పలు అర్బన్ పార్కులను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ టు వరంగల్ హైవే పక్కన హరితహారం మొక్కలు నాటారు. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని వచ్చే రోజుల్లో ఈ ప్రాంతమంతా పచ్చని అడవులతో పార్కులతో భక్తులను ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతను అందిస్తుందని మంత్రి తెలిపారు. అడవులపై ప్రకృతిపై మక్కువ కలిగేలా విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందించేలా అర్బన్ పార్కులను తీర్చిదిద్దామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా స్వయంగా సీఎం కేసీఆర్ మొక్కలు నాటి హరితోద్యమానికి శ్రీకారం చుట్టారని, ఫలితంగా నేడు తెలంగాణ పచ్చగా మారుతుందని అన్నారు. గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలలో 85% మొక్కలు బ్రతికేలా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ట్రాక్టర్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, యాదాద్రి ఆలయం ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు. భువనగిరి జిల్లాలో ఈరోజు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా ఈ హరితహారము ఆరవ విడత మొదలై మరి బ్రహ్మాండంగా రాష్ట్రమంతటా కూడా మొక్కలు నాటడము, వర్షాలు కూడా సకాలంలో वर्षा कुर्तना का बटी मोकल तुंदर नाटकने अवकाश उड़ा रायगीरी वन प्रात बैरा मोकू लेकिन प्राता फारेस्ट अधिकार दादापू का 70 हेक्टार 56 हेक्टार अंत दादापू 130 एकर टोटल फेंसिंग इवन మొక్కలు చెట్లగా తయారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మరి మనము ఈ చూసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి దేవాలయానికి వచ్చినటువంటి యాత్రికులు అనుకోండి, భక్తులు వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇటువంటి ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు టైం పాస్ కూడా అవుతుంది. నిజంగా కూడా అడవులు అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరము. మరి చెట్ల వల్లనే మనకు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి 230 కోట్ల మొక్కలు నాటడం మన లక్ష్యంగా ఈ సంవత్సరము 30 కోట్లు నాటడానికి ప్రణాళిక రూపొందించి అన్ని డిపార్ట్మెంట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి మరి ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం వల్ల ట్రాక్టర్ కూడా రావడం జరిగింది. ట్రాక్టర్తో పాటు ట్రైలరు, అదేవిధంగా బ్లేడు, ట్యాంకరు. ఆ ట్యాంకరు మధ్యాహ్నం పూట నీళ్ళు తీసుకొని అన్ని మొక్కలకు 65% 85% ఉండాలని చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ 85% సర్వేవేలు ఉండడం మూలంగా మరి పచ్చదనంతో విరాజిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రము రేపు రాబోయే రోజులలో 24% ఉన్నటువంటి అడవులను 33% వరకు తప్పకుండా తీసుకెళ్ళడానికి మన ముఖ్యమంత్రి గారి యొక్క మరి ప్రక్రియ ఏదైతే తీసుకున్నారో అది పూర్తయితే మరి భారతదేశం అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం దగ్గరికి చూస్తారు. మీరు వెళ్ళి చూడండి అడవులు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అడవుల పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కర్లేదు. సొంత స్వయంగా కూడా బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కూడా ఈ అటవీ శాఖకు నిధులు ఇచ్చి ఈ విధంగా అర్బన్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం మూలంగా మరి మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. మరి ఇక్కడ పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఈ పార్క్ వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు కూడా చెట్లు ఏ చెట్టు పేరు ఏందో తెలియదు. ఆ చెట్ల దగ్గర మరి పేర్లు రాసిపెట్టి అదేవిధంగా టాయిలెట్స్ కానీ తాగునీరు కానీ ఈ ఆహ్లాదకరమైన ప్రోగ్రామ్స్ కానీ ఈ వాటర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరు ఇక్కడ ప్రాంతం వారంతా కూడా సక్రమంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యాదాద్రి గుట్ట రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ తిరుపతి కాబోతుంది. మరి ఇక్కడ మా కిషన్ రావు గారు వచ్చిన్నారు, మా పీసీసీ మేడము శోభ గారు ఉన్నారు, అధికారులు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ ఎంపీటీసీలు, మరి అయితే అధికారులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా దీనికి చంద్రశేఖర రెడ్డి గారు ఇన్ఛార్జు, చంద్రశేఖర రెడ్డి గారు ఇన్ఛార్జు, ఇతర ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కలిసి దీన్ని డిఎఫ్ఓ డివి రెడ్డి గారు ఇదంతా కలిసి ఈ విధంగా తయారు చేయడం మూలంగా నిజంగా కూడా ఇక్కడ ఏమి లేనటువంటిది మనం చూస్తుంటే ఒక అడవిలాగా తయారైపోతుంది. ఒక 3-4 సంవత్సరాలలో మరి ఈ ప్రాంతం అంతా కూడా అడవులు లేవు. దీన్ని మనం అన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ మనమే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల మళ్ళీ అడవులన్నీ కూడా మనము పునర్జీవనము చేయాలని చెప్పి అడవులు ఎక్కడైతే నశించిపోయినాయో దాన్ని పునర్జీవనం చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. మన ఆదిలాబాద్లో కూడా పెద్ద ఎత్తున పునర్జీవన కార్యక్రమం తీసుకున్నాం. మరి ఆ అడవులు పాత మా జిల్లాలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద అడవులు ఉన్నాయి, అవన్నీ ధ్వంసం అయిపోయినాయి. వాటన్నిటి పునర్జీవనం చేస్తే మళ్ళా అడవులు పచ్చదనంతో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఇక్కడ ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ పార్క్ ఇలా ఇనాగ్రేషన్ చేసిన సందర్భంగా అందరికీ కూడా మరి ఆ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మరి వారి ఆశీర్వాదం ఉండి ఈ ప్రాంతమంతా కూడా ఇంకా బాగా అభివృద్ధి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క జలపాతము ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి జలపాతము దీనివల్ల మరి పేరు మరి ప్రచారంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మహబూబాబాద్ లోని నడివాడ గ్రామంలో సర్పంచ్ నర్మదా గుట్టయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ విపి గౌతమ్ మరియు ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పాల్గొని హరితహార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీపాల్ రెడ్డి, డిఎఫ్ఓ, ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్ నాయిని రంజిత్, తేళ్ల శ్రీనివాస్, లూనావత్ అశోక్ నాయక్, నర్సింగ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరూ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణకి హరితహారం 6వ విడతలో భాగంగా ప్రతి పల్లెకి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల్లో ఒక పల్లె ప్రతివనం ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. దాంట్లో జిల్లా స్థాయిలో ఈ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ బానోతు శంకర్ నాయక్ గారికి, అలానే ఇక్కడ వచ్చేసినటువంటి దీన్ని ఆధ్వర్యం సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తుంది సర్పంచ్ గారికి, ఇక్కడ గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, డిఆర్డిఓ, డిఎఫ్ఓ, ఎంపీడిఓ గారికి, తహసీల్దార్ అందరికి కూడా నమస్కారాలు, వేజ్ లేబర్ అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఇది ఒక కొత్త ప్రక్రియ. అంటే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండ్లపాడు గ్రామంలో వీబీకే ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మహిళా సంఘాల ప్రమేయం లేకుండా వారికి సమాచారం ఇవ్వకుండా నూతన వీబీకేని ఎలా ఎన్నుకుంటారని ఏపీ మధుని గ్రామస్తులు నిలదీశారు. నువ్వు అధికారం తక్కువ పని చేయొచ్చు అంటే మేము కూడా ఎమ్మెల్యే కలిసిన ఓట్లు నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినా నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఏం చెబుతున్నావు? కానీ నువ్వు బయటికి రాసలే, నువ్వు రుజువు చెబుతున్నావు. వాళ్ళు నీలాంటి 100 మంది మారు రాడా సంఘాలలో ఎవరు తిరగా ఇప్పుడు ఏం తిన్నా మేము? నువ్వెందుకు బయటికి ఏమన్నా చెప్తున్నా? ఏమన్నా మాట్లాడుతున్నావు? నువ్వు చూపించడానికి జరిగేదే కాదు. చూసుకో, నువ్వు చూసుకొని పెట్టుకోవచ్చు. మాకు 7 లక్షల రూపాయలు అక్కడ ఏ సంఘాల చూపిండు చూపించు. మీరు కూడా ఏడా సంఘాలి మీ సంఘటన మాట్లాడు తెలుసుకున్నావు. అరే సంఘాలకు ఇంప్రిమేషన్ లేదు, నీ ఇష్టమేనా? తత్వ పని చేయటం ఎంతమంది కొన్నావు? నువ్వు ఎంతమందిని కొన్నావు? నువ్వు ఎంతమందిని కొన్నావు? అందరూ పిలిపి ఇంప్రిమేషన్ మరి ఏంటికి వచ్చినావు? నువ్వు దేనికి వచ్చినావు? నీ మంచి దగ్గరికి మారా. ఎవరు నువ్వు? కదవాళ్ళకి ఎందుకు వెళ్ళా? నువ్వు కదవాళ్ళకి ఎందుకు వెళ్ళా? నువ్వు కదవాళ్ళకి ఎందుకు వెళ్ళి పరిమేశం వీళ్ళ నా సంఘాలలో ఇళ్ళ డబ్బులు తినడా? ఇళ్ళ డబ్బులు తినడా? నువ్వు ఏడు తిన్నట్టు చేస్తున్నావుగా. నువ్వు అవసరం కాదు, నువ్వు అవసరం చెప్పడానికి కదా. అందరు సంఘాలు పిలిపి, అందరు పిలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని కార్మికులకు లాక్డౌన్ సందర్భంగా కార్మికులకు మేలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలు కార్మికులకు మేలు చేసింది ఏమీ లేదని అన్నారు. లాక్డౌన్తో వేతనాలకు ఎటువంటి కోతలు ఉండరాదని, ఎవరిటి ఉద్యోగాల నుండి తొలగించరాదన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు చంద్రం, బాలరాజు, వెంకట్, స్వామి, బెల్లం లక్ష్మణ్, రాజు, నాగేందర్, ఆనందం, కుమార్, మంజుల, కవిత, లక్ష్మి, అంజలి, దేవ నరసింహులు, రాజు, మహేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉన్నటువంటి సమస్యల మీద అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆల్ ఇండియా పిలుపు మేరకు దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండు, దేశవ్యాప్తంగా కార్మికులకు లాక్డౌన్ సందర్భంగా గత 3 నెలలుగా అనేక రంగాల్లో వేతనాలు లేవు. అదేవిధంగా భవన నిర్మాణము, హమాలి, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వివిధ కేటగిరీల కార్మికులకు కూడా ఉపాధి పనులు లేక ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే ప్రతి పేద కార్మిక కుటుంబానికి 7,500 రూపాయలు వేతనాలు చెల్లించాలి. వారితో పాటు 10 రకాల నిత్యావసర వస్తువులను 10 కేజీలు తగ్గకుండా నెలకు 6 నెలల చొప్పున ఇవ్వాలని చెప్పి, వీరితో పాటు ఈరోజు కరోనా సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థాయిల్లో కూడా ఈ టెస్టులు విస్తారంగా చేయాలని చెప్పి, వారితో పాటు కేంద్రము పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపైన తీవ్రమైన భారం మోపుతూ ఉంది, దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక వేతనాలు కోతలు పెడుతూ, పెన్షన్ల కోతలు పెడుతూ ఈరోజు ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రైవేటీకరణ విధానం, బొగ్గు, ఇన్సూరెన్స్, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగాలతో పాటు అనేక రంగాలను ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్రలను కూడా మానుకొని, ముఖ్యంగా బీడీ రంగము, స్కావెంజర్ సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు కూడా, అదేవిధంగా కరోనా లాక్డౌన్ సందర్భంగా ఉన్నటువంటి 2 నెలలకు సంబంధించిన వేతనాలు కూడా చెల్లించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కావెంజర్లు గత 2 నెలల ముందే స్కూల్ బంద్ చేసినా 2 నెలల జీతాలు కూడా రాలేవు. ఇది మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్ స్టార్ట్ అయ్యే టైం, ఆ టైం నుండి కూడా మాకు ఒక రూపాయి అందుతలేదు. చెట్లకు నీళ్ళు పట్టమంటారు, ఈ పని ఆ పని, ఇప్పుడు సాలు వస్తారు, తాళాలు తీయమంటారు, ఇవి అవి మాకు ఒక్క రూపాయి కూడా అందడం లేదు. విలేజ్లలో మళ్ళీ వితౌట్ ఇంకా ఇట్లా అట్లా అని ప్రాబ్లాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు 4 నెలల నుండి జీతాలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. వితౌట్ ఇప్పుడు కరువు పనికి పోయినా అక్కడికి కూడా మాకు పనులు లేవు, అప్పుడు మాకు అవి మేము అందలేవు. ఇప్పటి వరకు చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఇది ఈ 2 నెలల జీతాలన్నా చెల్లించాలని కోరుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మోనాపాడు మండల కేంద్రంలో ఎస్ఐ గురుస్వామి ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బస్టాండ్ల సమీపంలో టీ హోటళ్ల దగ్గర మరియు దుకాణాల దగ్గర గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకొని మాస్కులు తప్పకుండా ధరించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వాహన తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండల కేంద్రంలో వాహనాలు తనిఖీలు చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో 7 కేసులు మరియు ఈ చలాన్ స్పాట్ లో 7 కేసులు నమోదు చేసి 4000 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఐ గురుస్వామి మీడియాకు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో 3 రోజుల కిందట ఏటీఎం ని పగలగొట్టి 5 లక్షల రూపాయలను దొంగిలించిన దుండగులను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. స్టేషన్ గణాపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు బీజేపీ రాష్ట్ర నాయకులు జనగామ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్ కుమార్ ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం బ్యాగును అందజేశారు. అనంతరం ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్, సేనా సమితి కార్యకర్తలు అఖిల్ మాల, అశోక్, శ్రీనివాస్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. సర్వాజత్తం వంశాభివృద్ధ్యత్తం శ్రీభుగుం వెంకటేశ్వర స్వామి కటాక్షసిద్ధ్యత్తం వంశాభివృద్ధ్యత్తం శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపయా కటాక్షసిద్ధ్యత్తం తండ్రుల దానంతవ్యం సంప్రదతే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ ఐలయ్య మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయినటువంటి దొడ్డి కుమరయ్య మా కుర్మ కులస్థుడు అయినందున మేము గర్వపడుతున్నామని అన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా రైతులు అందరినీ ఏకం చేసి రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన అటువంటి దొడ్డి కుమరయ్య జయంతి మరియు వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే మిరుదొడ్డి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కుమరయ్య శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు మొగుళ్ళ కర్ణాకర్, మల్లేశం, దేవరాజ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. రైతు సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య గారి వర్ధంతిని ఈరోజు దొడ్డి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దొడ్డి కుమరయ్య రజాకారులకు వ్యతిరేకంగా రైతులందరినీ ఏకం చేసి
రైతు సాయుధ పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప వీరుడు.